నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళ అంతా కూడా చాలా ఆతృతగా ఎప్పుడు ఎదురు చూసేవి ఏంటంటే మెడిసిన్స్. సో ఏమైనా కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయా, ఈ మెడిసిన్స్ వేసుకుంటే కొంతకాలానికైనా మనకి తగ్గుతుందా, దీన్ని రివర్స్ చేసుకోవచ్చా, దీన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది. సో ఈ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఆతృతగా చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో డయాబెటీస్కి సంబంధించి ఎలాంటి కొత్త కొత్త మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎవరు తీసుకోవచ్చు, సో ఎవరికి అసలు ప్రిస్క్రైబ్ చేస్తారు, సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ గారు, ఎండోక్రినాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. నమస్తే అండి. హాయ్ సార్. సో మందులు అంటే డయాబెటీస్ విషయంలో కొత్తగా వచ్చినటువంటి మందుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రకరకాలైనటువంటి మందులు లాస్ట్ 10-15 ఇయర్స్లో వచ్చినాయి, ఇంకా వస్తూ ఉన్నాయి కూడా మార్కెట్లో. మనకి ఈ 10-15 ఇయర్స్లో వచ్చినటువంటి మందుల్ని లేకపోతే ఈ రీసెంట్గా వచ్చినటువంటి మందులను కనుక చూసినట్లైతే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన GLP-1 receptor agonists, అట్లానే D4 inhibitors, SGLT2 inhibitors, ఓకే, ఇది ఇవి టాబ్లెట్స్ రూపంలో తీసుకునేవి కనుక తీసుకున్నట్లయితే, అట్లానే ఇంజెక్షన్స్ రూపంలో తీసుకునేటువంటి మందులు కనుక తీసుకున్నట్లయితే కనుక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్స్, ఓకే. అలానే GLP-1 receptor agonists కూడా ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉన్నాయి, టాబ్లెట్స్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఇన్సులిన్స్ విషయానికి ముందు మాట్లాడుకుందాం. ఇన్సులిన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక లాంగర్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్, అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అనేవి వచ్చినాయి. అంటే ఏంటంటే కొన్ని మందులు 48 గంటలు పనిచేస్తున్నాయి, తొందరలో ఇంకొన్ని నెలల్లో మేమనుకుంటూ ఏంటంటే మన మార్కెట్లోకి, ఇండియన్ మార్కెట్లోకి ఇది సుమారు వారం రోజులు పనిచేసేటువంటి ఇన్సులిన్ కూడా రాబోతుంది. అది ఇంకా మార్కెట్లో అయితే లేదు, ఇప్పటికైతే ఉంది ఏంటంటే సుమారు 48 గంటలు పనిచేసేటువంటి ఇన్సులిన్ ఉంది. కాకపోతే దాన్ని మనం ఇవ్వటం మాత్రం రోజుకు ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఇన్సులిన్ 2G అనేటువంటి పేరుతో మార్కెట్లో ఉంది, అట్లానే ఇన్సులిన్ ట్రెసీబా అనేటువంటి పేరులో మార్కెట్లో ఉన్నాయి. ఇవేంటంటే 48 గంటల దాకా పనిచేస్తాయి, కానీ మనం ఇవ్వాల్సింది మాత్రం రోజుకు ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు వాడేటువంటి మందులతో పోలిస్తే అవి లో షుగర్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, అట్లానే బ్లడ్ షుగర్ ఫ్లక్చువేషన్స్ తక్కువగా ఉంటాయి. అట్లానే అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్ పనిచేస్తాయి. ఇమీడియట్ పనిచేయటం వల్ల మనం అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ తిన్న వెంటనే తీసుకోవచ్చు, వెనక ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదివరకు రోజుల్లో ఏంటంటే పాతకాలపు రోజుల్లో ఆహారానికి 20-30 నిమిషాల ముందు తినాలి ఈ ఇంజెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి చాలా కష్టమైపోద్ది. ఇది మన భోజనం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళారు రెస్టారెంట్కో లేకపోతే ఎక్కడైనా భోజనాలు చేయడానికో బయట, అరే వాళ్ళు ఎప్పుడు సర్వ్ చేస్తారో మీకు తెలియదు, మీరు 20 నిమిషాలు ముందు తీసేసుకుని వాళ్ళు కన్నా ఫుడ్ కన్నా సర్వ్ చేయాలనుకోండి మీకు లో షుగర్ అయిపోతుంది. కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ అనేది ఈ మందులతో ఉండదు అనమాట. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్, దానివల్ల లో షుగర్ రిస్క్ కూడా బాగా తక్కువగా ఉంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ కూడా బెటర్గా ఉంటుంది. ఇది అడ్వాంటేజ్ విత్ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అండ్ అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంకా మనం ఈ మెడికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఈ GLP-1 receptor agonists. GLP-1 receptor agonists అంటే ఏంటంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు మన గట్లో అంటే డైజెస్టివ్ ట్రాక్లో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆ హార్మోన్స్ని మనం ఇంగ్రీడియన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ ఇంగ్రీడియన్స్ చేసేటువంటి పని ఏంటంటే మన ప్యాంక్రియస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి, దాంతోపాటు గ్లూకగాన్ అనేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది ప్యాంక్రియస్ నుంచి రిలీజ్ కాకుండా చూస్తాయి, ఓకే. దాంతోపాటు మన సెటైటీ అంటే అరే ఫుల్గా ఉందిరా బాబు అని చెప్పి మన బ్రెయిన్కి చెప్తుంది. దాంతోపాటు ఏంటంటే ఈ గట్లో ఉండేటువంటి ట్రాన్సిట్ టైం ఏదైతే ఉందో అది స్లో చేస్తుంది అనమాట. స్టమక్లో ఎక్కువసేపు గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం అని చెప్పి అంటుంటాం, దాన్ని స్లో చేస్తుంది అంటే తొందరగా మూవ్ కాదు ఫుడ్ అక్కడి నుంచి. ఈ రకరకాలైనటువంటి యాక్షన్స్ వల్ల ఈ ఇంగ్రీడియన్స్ ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తాయి, దాంతోపాటు వేరే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, వెయిట్ తగ్గిస్తాయి, దాంతోపాటు లో బ్లడ్ షుగర్ అయ్యేటువంటి ఛాన్స్ బాగా తక్కువగా ఉంటుంది ఈ మెడికేషన్స్కి, అట్లానే బాగా ఎఫికేషియస్ కూడా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తాయి. అందుకని చెప్పి ఇవి బాగా పనిచేసేటువంటి మందుల కింద పరిగణిస్తాం. అంటే అందరికి పనిచేస్తుందా సార్? ఎవరైనా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కంప్లైంట్ చేస్తూ ఉంటారా? యూజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నాజియా, వామిటింగ్, లూజ్ మోషన్స్, ఇట్లాంటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి టాబ్లెట్స్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చినాయి, ఇదివరకు ఇంజెక్షన్స్ రూపంలో మాత్రమే ఉండేవి, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే 2-3 సంవత్సరాలుగా మనకి టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినాయి, సెమాగ్లూటైడ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇది కేవలం వెయిట్ లాస్ పిల్గా కూడా వాడుతుంటారు, అంటే మా ఇంజెక్షన్ రూపంలో అయితే కనుక అది వెయిట్ లాస్కి వాడేటువంటి మందు కింద వాడుతూ ఉంటారు. ఇది అబ్రాడ్లో కూడా బాగా పాపులర్, మనకి ఇంకా ఇంజెక్షన్ రూపంలో లేదు అది, కాబట్టి టాబ్లెట్ రూపంలో మాత్రం ఉంది డయాబెటీస్కి వాడేటువంటి మందు కింద. సూన్ వీ విల్ గెట్ ది ఇంజెక్షన్ ఫార్మ్ యాజ్ వెల్ అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇది ఒక రకమైనటువంటి బెనిఫిట్.
అలానే ఈ ఇంక్రెడెన్స్ డిగ్రేడ్ చేసేటువంటి హార్మోన్ DPP4 అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి మందులు ఉన్నాయి, వాటిని DPP4 ఇన్హిబిటర్స్ అని చెప్తూ ఉంటాం. ఈ DPP4 ఇన్హిబిటర్స్ కూడా గ్లిప్టిన్స్ అని చెప్తూ ఉంటాం, రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నాయి, సెటాగ్లిప్టిన్ అని చెప్పి, అలానే లినాగ్లిప్టిన్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి, ఈ గ్లిప్టిన్స్ విల్డాగ్లిప్టిన్ అని చెప్పి ఇవన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఇవి టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి HbA1c అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి, లో షుగర్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ, వీటితో వెయిట్ న్యూట్రల్ ఏజెంట్స్ ఇవి, అంటే వెయిట్ పెరగరు తగ్గరు అనమాట. సో ఇవి కూడా సేఫ్ మెడికేషన్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇంకొక కేటగిరీ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు మూడు చెప్పుకున్నాం, ఇన్సులిన్స్లో అల్ట్రా షార్ట్ యాక్టింగ్, అల్ట్రా లాంగ్ యాక్టింగ్ చెప్పుకున్నాం, GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ గురించి చెప్పుకున్నాం, D4 ఇన్హిబిటర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, SGLT2 ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి. SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు ఏం చేస్తాయంటే వీటిని గ్లిఫ్లోజిన్స్ అని చెప్తూ ఉంటారు. ఓకే, డాబాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, కెనాగ్లిఫ్లోజిన్ ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన కిడ్నీ నుంచి గ్లూకోజ్ ఎక్స్క్రిషన్ పెంచుతాయి. సో మీరు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీ కిడ్నీస్ నుంచి గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. వీటి వల్ల కూడా చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక 2 కిలోల దాకా బరువు తగ్గచ్చు, అలానే బ్లడ్ ప్రెషర్ మీద కూడా కొంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక లో షుగర్ అయ్యేటువంటి ఛాన్స్ ఈ మందుల వల్ల కూడా తక్కువ. ఓకే, వీటితో పాటు హార్ట్ మీద కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉండేటువంటి వాళ్ళ బాగా పనిచేస్తాయి. మాకన్నా కార్డియాలజిస్ట్ ఎక్కువగా వాడుతున్నారు ఈ రోజులు ఈ మందుల్ని, ఏది గుండె జబ్బు ఉండేటువంటి వాళ్ళలో. అట్లానే ఆల్రెడీ హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో కూడా ఈ మెడికేషన్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇదివరకు ఎస్పెషలీ హార్ట్ అటాక్ లాంటివి వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఆ రిస్క్ను కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా కిడ్నీ పరంగా చూసినట్లయితే కనుక మైక్రో ఆల్బమిన్ యూరియా అని చెప్పి విని ఉంటారు మీరు, లేకపోతే ఆల్బమిన్ యూరియా అని చెప్పి, అంటే యూరిన్లో ప్రోటీన్ పోవటం, ఆ రిస్క్ను కూడా తగ్గించేటువంటి అవకాశం ఈ మెడికేషన్స్కి ఉన్నాయి. కాబట్టి కిడ్నీకి హార్ట్కి కూడా ఈ మెడికేషన్స్ చాలా మంచిది. GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ కూడా ఈ బెనిఫిట్స్ కొంతమేరకు ఉన్నాయి, బట్ SGLT2 ఇన్హిబిటర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ పర్టికులర్ హార్ట్ మీదను కిడ్నీస్ మీద బెనిఫిషియల్ ఎఫెక్ట్. అందుకని చెప్పి SGLT2 ఇన్హిబిటర్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి కూడా లాస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి మార్కెట్లో అందుబాటులో. ఓకే సార్, ఇదివరకు మనం చూసుకుంటే ఇన్సులిన్ అనేది కొంచెం కూల్ ఏరియాలో ఉండాలి, సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండాలి, సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు, ఎక్కడ పెడతాం ఏంటని స్కిప్ చేయడం లాంటిది జరుగుతూ ఉండేది, ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వచ్చే ఇన్సులిన్స్ ఎలా ఉంది సార్? ఎన్ని అవర్స్ మనం బయట ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఇన్సులిన్స్ అయినా కూడా మన హైదరాబాద్లో ఉండేటువంటి టెంపరేచర్స్ ఉదాహరణగా తీసుకున్నట్లయితే బాగా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి తీసిన వెంటనే వాడేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అలాగే ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఓకే, యూజువల్గా 28 డేస్ దాకా వాడుకోవచ్చు, మోస్ట్ పెన్స్ మీద రాసి ఉంటుంది ఎన్ని రోజులు వాడచ్చు అనేది. ఓకే, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కాకపోతే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే అసలు ఎన్ని రోజులు అనేది మారుతూ ఉంటుంది కొన్ని బ్రాండ్స్కి. ఓకే, అది మనం చూసుకుంటూ ఉండాలి, ఓపెన్ చేసిన ఎన్ని రోజుల్లోపు వాడేయాలి అనేది ఒకటి, రెండోది ఏ టెంపరేచర్లో మనం ఉంచుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. బయటకైతే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్, అంటే ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం కాబట్టి బయట టెంపరేచర్స్ పెద్ద ఎక్కువగా లేవు కాబట్టి 35 అలానే ఉన్నాయి కాబట్టి 30-35 ఉన్నాయి కాబట్టి ఓకే, అది ఇది కాసేపు అయితే ఒక గంట సేపు ఇక్కడి నుంచి అక్కడ రెస్టారెంట్కి తీసుకెళ్ళటం ఏదైతే, బట్ ఐడియల్గా అయితే ఇప్పుడైనా సరే ఐస్ ప్యాక్లో తీసుకెళ్తే మంచిది. ఐస్ ప్యాక్ అంటే ఏంటి, మనం ఫార్మసిస్ట్ని అడిగితే కనుక ఇస్తారు ఇన్సులిన్ కొనుక్కున్నప్పుడు, అది ఫ్రీజర్లో పెట్టుకుని అది కోల్డ్గా ఉంటుంది కాబట్టి దాంతోపాటు దీన్ని కూడా పక్కన పెట్టుకుని వెళితే కనుక ఆ 1-2 అవర్స్ వరకు ఏం కాదు. ఓకే, అలా కాకుండా రోజుల పాటు కనుక బయట కనుక పడేస్తే కనుక ఇది రూమ్ టెంపరేచర్లో అవి సరిగ్గా పని చేయకపోవచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మళ్ళీ ఫ్రీజర్లో పెట్టకూడదు. అలానే పాతకాలపు ఫ్రిడ్జెస్ మీద స్టెబిలైజర్ అవసరం ఉంటుంది, ఎలక్ట్రిక్ ఇది కరెంట్ ఆ పవర్ ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉంటుంది. సో దాని మీద కూడా పెట్టకూడదు, ఎందుకంటే దాని మీద పెట్టినా కూడా ఇది బేక్ అయిపోతుంది, ఇది ఎందుకు పనిచేయదు. సో ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ అయితే పాటించాల్సి ఉంటుంది అవసరం ఎంతైనా ఉంది, పాతకాలపు ఇన్సులిన్స్ అయినా కొత్త రకమైనటువంటి ఇన్సులిన్స్ అయినా కూడా. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డయాబెటీస్ వాళ్ళకి కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి మెడిసిన్స్ ఏంటి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ప్లెజర్ అండి, టేక్ కేర్.